ఇక రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సిఏఏ ఏఆర్సి చట్టాలను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిఏఏ ఎన్ఆర్సి ఓయూ కమిటీ తరఫున డిసెంబర్ 23న ఓయూలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కమిటీల ప్రతినిధులు తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్లో న్యూస్ సెమినార్ హాల్లో మైనార్టీ విద్యార్థి నేత సలీం పాషా ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ దళితులు, ఆదివాసీలు, బీసీలు సంచార జాతుల పౌరసత్వాన్ని తొలగించడం కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువస్తున్నట్లుగా ఆరోపించారు. ఇక మతం ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగం వ్యతిరేకిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలోని విద్యార్థి లోకమంతా ఏకతాటి మీద ఉద్యమిస్తుందన్నారు. ఇక ఓయూ విద్యార్థులుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చట్టాలను మన రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించాలనే డిమాండ్తోనే ఓయూలో ఈ నెల 23న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎత్తున విద్యార్థుల నిరసన కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి చర్చించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని కొనసాగించడం కోసం ఈ నెల 23వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా భారీ ఎత్తున విద్యార్థి బహిరంగ సభకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈరోజు చర్చ తర్వాత సిఏఏ ఎన్ఆర్సి వ్యతిరేక కమిటీ ఓయూ అనేది ఒకటి ఫామ్ చేశాము. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు జరగబోయే సభ జరుగుతూ ఉన్నది. దీనికి మేధావులను, అన్ని రాజకీయ పార్టీల నాయకులను, అన్ని విద్యార్థి సంఘాల నాయకులను, అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులను, విద్యార్థులను పెద్ద ఎత్తున ఇక్కడికి సభకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.